హో మనంద్, ఏమైంది? ఎప్పుడు చూసినా డల్ గా ఉంటున్నావు. అది మా ఇంట్లో దయ్యం ఉంది. ఈ కాలంలో కూడా దయ్యాలేంటి? నేను నమ్మేవాణ్ణి కాదు, కానీ నన్ను అది ముప్పు తిప్పలు పెట్టిన తర్వాత నమ్మక తప్పటం లేదు. నాకు నమ్మకం లేదులే. నువ్వు భయపడుతున్నావు కాబట్టి మా విలేజ్ లో ఒక భూత వైద్యుడు ఉన్నాడు, అతన్ని పంపిస్తాను. ఓకేనా? స్మైల్ ప్లీజ్. హోమానంద్ ఇంట్లో దయ్యం. మాకేం భయం? భయం మీకు కాదు, నాకు. హోమానంద్ ఇంట్లో దయ్యం. నాకేం భయం? నీ ఇంట్లో దయ్యం, నీ ఒంట్లో భయం పోవాలంటే తొక్కలో పాట పాడాల్సిందే. అయితే పాడండి. పాట పాడాలంటే ఖర్చు అవుద్ది. ఎంత? లక్ష. అంతొద్దు, 500 ఇస్తా. కాదు, 50,000. ఏయ్ ముస్కరా, ముస్కో దొరా, కనీసం 1,000 అయ్యో దొరా. ఇగో ఇసుకో పాడు. నాకే సంబంధం లేదు, ఆ బక్కడే పడాడు. నేను జస్ట్ తాళం వేశాను అంతే. అరే మామా, లక్ష్మణ్ గారి యాక్సిడెంట్ వల్ల మనం పార్టీ ఎంజాయ్ చేయలేకపోయాంరా, అందుకే ఈరోజు నైట్ మా ఇంట్లో పార్టీ అరేంజ్ చేశా. అందరూ వచ్చేయండి, సరేనా? ప్రాణం ఉంటే పేపర్లు ఏరుకొని బతకొచ్చు, నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు, మమ్మల్ని వదిలేరా బాబు? అదేంద్రా, నీకు ఇష్టమైన చికెన్ మందు తెప్పిస్తాలే. దయ్యమేంద్రా? అబ్బా, ఆపరాని యాక్టింగ్ మాకంతా తెలుసు. ఇంత చిన్న వయసులో బుక్లో దూది ముందు చావు మేళం. మా శివాల మీద గులాబీ రేకులు తెలించుకోవడం మాకు ఇష్టం లేదు. చెప్పేది నువ్వు. ఇంత దర్జాగా బతికి దయ్యం చేతిలో మా ఫోటోకి దండించుకోవడం మా వల్ల కాదురా. ఒరే, దయ్యానికే కాదు మాకు కూడా మాయమవడం తెలుసురా. పుచ్చుకో. ఏరిల్లు.